Telangana mini municipal summer low polling gutta mugisindi. Akadakada Chadramadra gutta minaha, Prashantangane polling sagindi. With them yed gutta chumadrena polling, Kodisa particularly portiendi. Easy within a gadu mugetenta, Kule lavanavar matrame, vote to a saukashmandi. Covid Mahamari Vistarisuna tunnel of Jerina, ye and Nicola, waterloo, bikubikumatune, vachitama, vote to Haku, Vinaginchunaro. Warangal, Khammam, Nagarapalaka samstalo, polling percentage karna, either municipality low percentage, ekukanamadi. Ika Warangal polling prakrik saman in Chimanitisamacharim, a present the Shredder and the Staro. Nicola voting prakriya matram kaase prakriti mugisindani cheppukochu udayam nunchi 66 division lo purtiga mandakodiga saginatuvanti ennikala prakriya dadapuga 50% lopulne purti kavadam matram visheshanga cheppukochu endukante 630000 mandi పైచిలుకున్నటువంటి ఈ గ్రేటర్ నగరంలో దాదాపుగా 3 లక్షల పైచిలుకు మాత్రమే ఓటింగ్ శాతం నమోదైనట్టుగా ప్రస్తుతం అయితే అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి చూడొచ్చు అయితే దీంతో చూసుకుంటే గతంలో చూసుకుంటే ఈసారికి ఓటింగ్ శాతం కూడా తక్కువైందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కోవిడ్ ప్రభావం కొంత ఉంటే మరి కొంత మాత్రము ఏదైతే ఎన్నికల ఎండల వేడివి కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాలేదని కూడా సర్వేలో చెప్తున్న పరిస్థితి చూడొచ్చు గ్రేటర్ నగరంలో దాదాపుగా 66 డివిజన్లలో పూర్తిగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మార్తం కాసేపు క్రితం ముగిసింది ఇంకా కొద్దిగా ఎవరైతే నిర్ణీత సమయంలో లోపలికి వచ్చిన వారి కోసం మాత్రం అనుమతులు నిర్వర్తిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా 66 డివిజన్లలో 874 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది ఉదయం నుంచి ఉదయం 7 గంటల నుంచి చెదురుమదురుగా ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అదేగా బీజేపీ పార్టీకి సంబంధించిన విషయంలో గొడవ కూడా జరిగింది అదే కోణంలో కూడాము కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాషాయము రంగులో వేసుకున్నటువంటి వ్యక్తి ప్రచారంలో ప్రచారం చేస్తున్నట్టుగా అవి టీఆర్ఎస్ పార్టీ అభియోగం చేస్తే దానిపైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారి షర్టును చింపడం జరిగింది అదేవిధంగా మరొక చోట మాత్రము ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థికి సంబంధించిన విషయంలో మరొక అధికార పార్టీకి సంబంధించిన విషయంలో గొడవ జరిగింది రాళ్ళుగూడెం రోకున్నారు అప్పటికే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సంబంధించిన వారు అక్కడికి చేరుకొని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెదురుమదురు ఘటనలు కూడాము సంరక్షించి అక్కడి నుంచి వారిని వెళ్ళగొట్టి ఆ పరిస్థితిని కూడా చక్కదిద్దిన పరిస్థితి చోటు చేసుకుని చెప్పొచ్చు మరికొద్దిగా విషాదమైన ఘటన ఏంటంటే ఏదైతే 57వ డివిజన్కు సంబంధించిన విషయంలో అక్కడ ఒక ఉపాధ్యాయుడు విధిలో నిర్వర్తిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించడం కూడాము అక్కడ చాలా బాధాకరమైన విషయంగా చూడొచ్చు అదేవిధంగా ఇంకొక చోట ఏదైతే ఆకలి అలమటిస్తూ ఆకలి మంటలో కూడాము తను ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నామని చెప్పేసి కరీంబాద్లో చోటు చేసుకున్న ఘటన కూడాము ఎన్నికల నిర్వర్తలో చూసుకున్నటువంటి అధికారులు కూడాము రోడెక్కిన పరిస్థితి పూర్తిగా ఉండదని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకా కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలతో ప్రశాంత వాతావరణంలో మాత్రం ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో వరంగల్ ఏదైతే గ్రేటర్ నగరంలో జరుగుతున్నటువంటి 66 డివిజన్లలో పూర్తి స్థాయిగా ఓటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు అన్ని బ్యాలెట్ బాక్సులను తయారు చేస్తున్నారు ఉదయం నుంచి కూడా వృద్ధులు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి కూడా అనేక ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు వీల్ చైర్లను అదేవిధంగా పీపీ ఏదైతే కోవిడ్కు సంబంధించినటువంటి విషయంలో భద్రతా చర్యమైనటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇంకొక విషయంలో దాదాపుగా 3500 మంది పోలీసులు కూడా పూర్తిగా సమస్యాత్మక అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా బందోబస్తుగా ఏర్పాటు చేశారు సిపి పర్యవేక్షణలు కూడా పూర్తిగా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో కూడా కొన్ని చోట్ల ఎన్నికలు సజావుగా సాగాయని చెప్పుకోవచ్చు మిగతా చోట్ల మాత్రం కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి ఇప్పటికే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన విషయంలో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బ్యాలెట్ బాక్సులను పూర్తిగా అక్కడికి చేరవేసేందుకు అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు కొంతమంది ఇంకా లోబడి ఉన్న వాళ్ళు ఏదైతే సమయానికి లోపల వచ్చినటువంటి వారిని కూడా అనుమతిస్తున్నారు వాళ్ళు కూడాము క్యూ లైన్లో కూడాము ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది దాంతోపాటు కొంతమంది ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకొని కూడా ఇంటికి వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది లాస్ట్ చివరి నిమిషంలో కూడా సుదూర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళు వారు కూడా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది పూర్తిగా వరంగల్ గ్రేటర్ నగరంలో జరుగుతున్నటువంటి 66 డివిజన్లలో 50% లోపే ఓటింగ్ జరగడం మాత్రం విశేషంగా ఉంది ఈసారి దాదాపుగా 66 డివిజన్లలో 66 మంది టీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థులు అయితే అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే 66కు 66 మంది ఫుల్ఫిల్అప్ కాగా మిగతా పైచిలుకు వాళ్ళు మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థులు రేబల్ అభ్యర్థులు ఉండడం కూడా పోటీకి చాలా ప్రధానంగా మిగిలిందని చెప్పుకోవచ్చు ఇక
ఇక ఈ విషయానికి వస్తే మాత్రం రేపు జరగబోయే ఓటింగ్ అయితే కౌంటింగ్ ప్రక్రియలో కనుక ఏదైతే అభ్యర్థులు కనుక ఇండిపెండెంట్స్ కనుక గెలిచిన అవకాశం ఉంటే మేయర్ అభ్యర్థికి పోటాపోటీగా ఉండే అవకాశాలు మొత్తం కనబడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ నగరంలో అధికార పార్టీకి మించి అంచనాలు కూడా ఇతర పార్టీలు కూడా వేసుకున్నాయి. వారందరికీ మించి కూడా ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రభావం కూడా ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు చోట్ల ఇండిపెండెంట్లకు హవా కూడా ఊపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇండిపెండెంట్లు గెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేయర్ అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన కోరుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడాము సమాలోచన పడే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తంగా గ్రేటర్ నగరంలో ఇప్పుడు జరిగిన ఎన్నికలకు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే ఫలితాలు ఒక ఎత్తు ఉంటుంది. ఆ తర్వాత జరగబోయే మేయర్ ఎన్నికలు కూడా మహారసవత్రంగా సాగే అవకాశాలు ఉన్నట్లుగా మాత్రం గ్రేటర్ వరంగల్ నగరంలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో